నమస్తే వంశీ గారు. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు, రాష్ట్రం ఊపిరి పీల్చుకుందని తెలుగు ప్రజలందరూ అనుకుంటున్నారు. గతం 5 ఏళ్లలో పరిపాలన మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? గత 5 ఏళ్లలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా ప్రతి ఒక్కరిని వేపుకొని తింటా, ఎస్సీలు అయితే కానీ, బీసీలు అయితే కానీ, మైనార్టీ వర్గాలు అయితే కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆఖరికి రెడ్డిస్ కూడా, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఓటు బ్యాంక్ అని చెప్పుకునే రెడ్డి కమ్యూనిటీలో కూడా ఎంతోమంది ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం 5 ఏళ్లలో చూసాం. అందుకనే ప్రజలు చిత్కరించి 164 సీట్లలో కూటమికి భారీ మెజారిటీని అందించడానికి జస్ట్ 11 సీట్లలో, అది కూడా ఇంకా సింగిల్ డిజిట్లో ఆగిపోవాల్సింది, 1-2 సీట్లు లాస్ట్లో వచ్చి పడ్డాయి కానీ సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమయ్యి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక అవమాన భారంతో కనీసం ఈరోజు మన అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితికి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన 5 ఏళ్ల పాటు పాలన ఎలా చేశారనేది. ఇప్పుడు ఒకటి వంశీ గారు, ప్రజాస్వామ్యంలో అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలు. తను గత ఎలక్షన్లో 151 సీట్లు గెలిస్తే ఇది ప్రజా విజయం అన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా, ఎన్డీఏ అలయన్స్లో ఉన్న కూటమి, మేజర్ పాత్ర తెలుగుదేశానిది, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ, 3 కలిసి ఎలక్షన్కి వెళ్ళారు. అద్భుతమైన ఫలితం ప్రజలిచ్చారు. అతను ఓటమిని, ప్రజలిచ్చిన తీర్పుని నేను చిరసావహిస్తాను అని అనకుండా, ప్రజలేదో తప్పు చేసినట్టు, ఇతనిలాగా ప్రజలే దొంగలన్నట్టు, నా డబ్బులు తిని ప్రజలు నాకు ఓట్లు వేయలేదు అని భేద అరుపులు, బేల అరుపులు అరుస్తుంటే దీని మీద మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి అలా అన్నా వేరే ఉండేది, ఈవీఎంల నెపం నెడుతున్నారు. ఈరోజు వచ్చిన న్యాయం న్యాయం కాదు అనే విధంగా ఉంది అని ఆయన అంటున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉందనేది. 151 సీట్లు అప్పుడు కూడా ఈవీఎంలు మేనేజ్ చేసుకుని గెలిచిందా? ఈరోజు అదే చెప్పబోతున్నాను. ఈరోజు మనం గమనించుకుంటే గత మార్చిలో, 2023 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అవి 108 నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన 3 స్థానాలు. 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి 108 నియోజకవర్గాల్లో పడే ఓట్లు, అవి బ్యాలెట్ ఓట్ల పద్ధతి ప్రకారమే జరుగుతుంది. వాటిలో తెలుగుదేశం పార్టీ క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీకి 108 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితమైన ఓటు క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాని పరిస్థితి, ఒక్క ఓటు కూడా రాని పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ అంటే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారు, టీచర్స్ కానివ్వండి, చదువుకున్న యువత అంతా వచ్చి ఓట్లు వేసిన మాట వాస్తవం. ఆ సీమాంధ్ర ప్రజలు ఏంటంటే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. వెస్ట్ రాయలసీమ కానీ, ఈస్ట్ రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ. ఆ రోజు బయటకు వచ్చి సకల శాఖల మంత్రి బిజ్జల దేవుడు వీళ్ళు మా ఓటర్లు కాదు అన్నాడు. అంటే ఇంక వాళ్ళ ఓటర్లు ఎక్కడున్నట్టు? అదే, ఈ వాళ్ళ ఏంటంటే చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఇటువంటి భ్రమల్లో ఇంకా బతికే పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి రావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. తనను నమ్మి ప్రజలు 151 సీట్లు ఇస్తే తను పాలించడం చేతగాక అసమర్థతని బయటపెట్టుకొని ఈరోజు 151 సీట్లని, దాదాపు 140 సీట్లను కోల్పోయి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి తాను ఏం చేశాడు అనేది నిజంగా అతనికి అతను మనస్కరించుకొని తన మనసులో తాను గురించి తానే ఒకసారి మాట్లాడుకొని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడితేనే బాగుంటుంది. ఎందుకంటే తనకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది, మనం తప్పు చేసాము అని అతను అనుకోకపోతే రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంక వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ జడ్పీటీసీలు కానీ, వాళ్ళ ఎంపీలు కానీ, వాళ్ళ సర్పంచులు, నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసింది ఒకటి, వీళ్ళు ఎవరు స్టేజ్ మీద మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట్లాడతాడు. ఆయన ప్రొఫెసర్ లాగా, వీళ్ళందరూ స్టూడెంట్ లాగా, జగన్మోహన్ రెడ్డి కంటే ముందే ఎమ్మెల్యేలై మంత్రులుగా ఎలగబెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు.
బొత్స సత్యనారాయణ లైక్ దట్, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు ఎవరు మాట్లాడరు అసలు పార్టీయా అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఒక కార్పొరేట్ స్టైల్ రాజకీయం లాస్ట్ 5 ఏళ్లలో చేశారు. మెయిన్గా ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ ప్రైవేట్ కంపెనీ కార్పొరేట్ కంపెనీ ఇది పక్కన పెడితే, అవినీతిని సెంట్రలైజ్డ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. గతంలో ఉన్నవాళ్ళు కూడా ఏ ప్రభుత్వంలో అయినా కూడా కొంతమేర అటుపక్క ఇటుపక్క అవినీతి చేసేవాళ్ళు ఉంటారు. పై వరకు ఆ అవినీతి తెలిసే అవకాశం ఉండదు. అవి తెలుసుకున్న వాళ్ళు దానికి రెమెడీస్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అటువంటి రెమెడీస్ క్రియేట్ చేసుకొని వాళ్ళని కంట్రోల్ చేసి అటువంటి పరిస్థితి ఉండేది. కానీ గత 5 ఏళ్లలో ఏం జరిగిందంటే, ఇసుకలో తిన్నా, మట్టిలో తిన్నా, మద్యంలో తిన్నా, ఎక్కడ ఆఖరికి తిరుమల గుడిలో కూడా అవినీతి జరిగితే ఆ అవినీతి కూడా సెంట్రలైజ్ చేసి నేరుగా తాడేపల్లికి దాంట్లో పర్సంటేజ్ రావడం అనేది క్లియర్ కట్గా జనాలు గమనించారు, ప్రజలు గమనించారు. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం లేదా ఎమ్మెల్యేలకి ఎంపీలకి బానిస బొత్తుకు చెంచాగిరి గులాంగిరి చేయటం అంటే వాళ్ళ ఆత్మగౌరవం లేదా వాళ్లకు ఒక నియోజకవర్గం అంటే వంశీ గారు 234,000 నుంచి 260,000 ఓట్లు ఉంటాయి. వాళ్ళు నిన్ను నమ్ముకొని ఓట్లు వేసినటువంటి ప్రజలు, అరే నీకు ప్రజాస్వామ్యం కదా, నువ్వు కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేవే కదా, ఎందుకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రిని కలవలేకపోతే సామాన్యుడు ముఖ్యమంత్రిని ఎలా కలుస్తారు? ఆ వీళ్ళు ఇది తెలిసి కూడా ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఎమ్మెల్యేలు? ఈరోజు మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత అధికారులని ఎప్పటికప్పటికి కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. కొన్ని దగ్గరలో పడదాలు కట్టడం వీళ్ళు చేసినప్పుడు, పోలీసులు సెక్యూరిటీ అంట అలా చేసినప్పుడు, నారా లోకేష్ గారు అయితే కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ వీళ్ళందరూ కూడా అలా వద్దు, ప్రజలకి మేము అందుబాటులో ఉండాలి అని వాటిని తొలగించిన పరిస్థితి మనం గమనించాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన చేయలేదు. తన నియంతృత్వ పోకడలు, అమరావతి నాశనం చేద్దాం, వైజాగ్లో క్యాపిటల్ సిటీ పెడతామని చెప్పి అక్కడ భూములు నొక్కేయడం, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈరోజు గమనిస్తే, ఈరోజు 1,300 ఎకరాలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల కోసం ఈరోజు ఆయన కేటాయించాడు. వీంది సంవత్సరానికి 1,000 రూపాయలు నామినల్ ఫీతోటి 33 ఏళ్ళకి అతను ఇటువంటి, అసలు అంటే ఇవన్నీ చర్యలు ఎట్లా ఉంటాయి? ఖచ్చితంగా జనాలకి అర్థమయ్యేటట్లుగానే ఉన్నాయి కదా. అంటే చర్యలు తీసుకునేది ఒకటి, నేను ఒక ఐడియాలజీ ఉంది వంశీ గారు, తద్వారా మనం మెసేజ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రిమండలికి. యూపీలో ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజలందరూ డైరెక్టర్ సీఎంకి కుర్చీలో కూర్చొని పెట్టి, ఆదిత్య యోగి గారు డైరెక్టర్ సీఎం గారికి ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధం ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇటువంటి అంటే ప్రతిదీ మనకి కొన్ని ఇచ్చాం కదా పథకాలు అనుకోకుండా ముఖ్యమంత్రి కూడా వారానికి ఒక రోజులో అన్నీ చూసుకుంటా ప్రజల కోసం ఒక ప్రజాదర్బారు ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఇక కుర్చీలో ప్రజలు కూర్చుంటే ముఖ్యమంత్రి వచ్చి ప్రతి మనిషికి అడిగిపోయి అప్లికేషన్ తీసుకుంటారు. దానిలో పెద్ద రాష్ట్రం, 20 కోట్ల పైబడి జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అక్కడ ముఖ్యమంత్రి చేయగలుగుతున్నాడు. ఇక్కడ కూడా గతంలా కాకుండా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ప్రజల ద్వారా డైరెక్ట్గా వారానికి 1,000 మంది ఆర్డర్లో ప్రజా సమస్యలను ఇనేటటువంటి ప్రజా దర్బార్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. దీని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా అటువంటి ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా డైలీ యువర్ సీఎం అంటూ కొన్ని ప్రోగ్రాంలు కూడా ఇటువంటివే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి తన కూర్పు చేసుకున్న మంత్రిమండలి కూడా ఒక ఖచ్చితమైన మంత్రిమండలి. ఈసారి అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళు, యువత ఎక్కువగా మంత్రిమండలిలో ఉంది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలా అవకాశం ఉంది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ, నారా లోకేష్ గారు అయితే కానీ, పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి ఈరోజు ఒక సమస్య పరిష్కారం కావాలంటే 4-5 రకాల మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి
ఖచ్చితంగా ఇటువంటి ఏర్పాట్లు ఖచ్చితంగా చేసే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. త్వరలో ఇప్పటికే 10 రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక మార్పులు ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. చూస్తున్నాము వంశీ గారు, చూస్తున్నాము. ఇప్పుడైతే క్యాబినెట్ మంచి క్యాబినెట్ ఉంది, దానికి నేను అప్రిషియేట్ చేస్తాను. నేను అనేది ఏంటంటే, అందరూ కూడా డిజిటల్ టెక్నాలజీ వాడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ట్రైబల్ ఏరియాలో ప్రాంతాల్లో కానీ, నేను అనేది ఏంటంటే, ఒక ఫిర్యాదులు పెట్టని ఒక బాక్స్ని కానీ ఏర్పాటు చేయగలిగితే ప్రతి మండలం హెడ్ క్వార్టర్లోనూ, అంటే సచివాలయాల్లో కాకుండా మండల హెడ్ క్వార్టర్లో ఒక ఫిర్యాదులు బాక్స్ని ఏర్పాటు చేసి, ఎన్ని మండలాలు అవుతుండే, 671 మండలాలు ఉంటాయి, అట్లాగే మున్సిపాలిటీలు ఉంటాయి, కార్పొరేషన్లు, ఫిర్యాదులు బాక్స్ అని ఒకటి పెట్టేసి ప్రజలు స్వచ్ఛందంగా అన్నీ చెప్పుకోలేరు బయటికి, దాని ద్వారా అందరూ సీల్ కవర్లో పెట్టేస్తే రోజు కలెక్షన్ చేసుకుంటే, మనకు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, స్థానికంగా ఉన్న మండల మేజిస్ట్రేట్ ఉంటుంది, ఖచ్చితమైన మంచి ఎండిఓ ఉంటాడు, అక్కడ ఫిర్యాదుల బాక్స్ ప్రభుత్వాలు కానీ అన్న క్యాంటీన్లు ఎలా అయితే పేదలు ఆకలి తీరుస్తా ఏర్పాటు చేశారు, సామాన్యుడి సమస్యలు చెప్పుకోవటానికి ఒక ఫిర్యాదులు బాక్స్ కానీ ఏర్పాటు చేస్తే, తద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, ఎండిఓ ఆఫీస్ కాడ పెట్టేస్తే, ఆ ఫిర్యాదులు బాక్సులు వస్తే రోజు వాటిని కలెక్షన్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సెక్రటేటర్లో పెట్టుకొని, కొంత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకొని, అక్కడ సమస్యల్ని ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఒక టీం పెట్టుకొని ఆ సమస్యల మీద కానీ దృష్టి సారిస్తే, ఆ సమస్యలు పరిష్కరించబడ్డాయి అనుకో, ఆ ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. అమ్మ మీ పని అయిపోయిందని లెటర్ రిటర్న్ రాశారనుకోండి, వాళ్ళ అడ్రస్ దొరకద్ది, వాళ్ళ బాధలు దొరకదు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేదానికి ఉంటుంది. అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు కదా, ఎస్సీ ఎస్టీలు బీసీలో చాలా సామాజిక వర్గాలు ఈరోజు సెల్ ఫోన్ వాడన పరిస్థితుల్లో ఉంది, అందరికీ అన్నీ తెలియాలని ఏం రూల్ ఉండదు. కాబట్టి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, మున్సిపాలిటీల్లో, తర్వాత జడ్పీ ఆఫీసుల్లోనూ, కలెక్టర్ ఆఫీసుల్లోనూ ఫిర్యాదులు బాక్సు ఏర్పాటు చేస్తే, ఈ ప్రభుత్వ అధికారులను నమ్ముకుంటే నిండా ముంచతరు. నాకు తెలిసినట్టు బ్యూరోక్రాట్లు అందరూ కరప్షనిస్ట్లే మ్యాక్సిమం 90%. కాబట్టి ఈ ఫిర్యాదులు బాక్సులు పెట్టిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితమైన మంచి ఆలోచన ఇది. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు గత 5 ఏళ్లలో చాలా మనం చూసాం. ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఎక్కడ మంత్రులు కానీ, కనీసం మంత్రుల శాఖలు కూడా ఎవరికి తెలియని పరిస్థితి మనం గమనించాం. లాస్ట్ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఉద్యోగులు పనిచేయలేని, వాళ్ళకి ఫ్రీడమ్ లేని పరిస్థితి. ఎక్కడ ప్రతి చోట కూడా వైసీపీ నాయకులు దందాలు, వాళ్ళకు అవసరమైనవి చేసుకునే పరిస్థితి మనం గమనించాం. కాబట్టి అటువంటి వ్యవస్థకి అలవాటు పడిపోయి ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, ప్రజల్ని కానీ ఖచ్చితంగా ఒక గాడిలో పెట్టి, వాళ్ళ ప్రజలను కూడా ఒక ఎడ్యుకేట్ చేయడం, మీరు చెప్పింది ఇది చాలా కరెక్ట్ పని. దీనికి డిజిటల్ పరంగా కూడా మనం మెయిల్స్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఒక సీఎంఓతో కనెక్టివిటీలో ఉండే ఒక ఖచ్చితమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా మంచి నిర్ణయం. ఖచ్చితంగా అటువంటిది కూడా ఉంటుంది. ఒకటి మనకి ఈ బాక్సులు, ఫిర్యాదులు బాక్స్ పెట్టి ప్రజల నుంచి డైరెక్ట్ తీసుకోవడం ఒకటి. రెండు, ముఖ్యమంత్రి గారు ఒకరోజంటే 1000 మందిని సింపుల్గా చూడొచ్చు, ప్రజా దర్బార్ నిర్మించడం ఒకటి వారానికి ఒకరోజు. తర్వాత మూడోది డిజిటల్ కంప్లైంట్స్ ఉంటాయి. ఈ మూడు ప్యారలల్గా నడిపించినప్పుడు వాస్తవిక పల్లెల్లో, రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు కూడా అవగతం అవుతాయి. ఇది తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది తక్షణం చేయాల్సి ఉన్న పని. ఇప్పుడు తర్వాత ప్రభుత్వ ఆస్తులు కానీ, వాగుపారంబోకులు కానీ, మేతపారంబోకులు కానీ, అటవీ భూములు కానీ, ప్రభుత్వ ఆస్తులన్నీ ఐడెంటిఫై చేసి వాటికి సపరేట్ రిజిస్టర్ కూడా తయారు చేయాలి. కాబట్టి ప్రజల ఆస్తులు జోలికి పోకూడదు. ఏది డీకేటీ పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు, సీజీఎఫ్ ల్యాండ్లు, పట్టా భూములు, వీటి జోలికి పోకుండా దేవస్థాన భూములు వాటికి కాకుండా ప్రభుత్వ ఆస్తులు మొట్టమొదట ఏం చేయాలంటే, ప్రభుత్వ ఆస్తులన్నీ సర్వే చేసేసి దానికి ఒక నెంబర్ ఇచ్చేసి చుట్టూ దానికి ఫెన్సింగ్ లాంటిదో లేకపోతే ఒక పెద్ద స్తూపాల లాంటి ఒక బోర్డు పెట్టేసి, ముందు చాలా వాగుపారంబోకు ల్యాండ్లు, మేతపారంబోకు ల్యాండ్లు, తర్వాత చెరువు భూములు, తర్వాత అన్యాక్రాంతం అయిపోయింది, ఫస్ట్ ప్రభుత్వ భూముల్ని సర్వే చేసి ఐడెంటిఫైడ్ చేసి అవి పక్క రిజిస్టర్ చేసి పక్కన పెడితే ఈ కబ్జాదారులకు కూడా కబ్జా చేయకుండా ఉంటారు అనేది నా యొక్క అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా ఇటువంటి ఒక వ్యవస్థ ఉండాలనేది ఖచ్చితమైన నిర్ణయమే. వీటన్నిటిలో కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని వీటన్నిటికీ
వీటన్నిటికీ అవకాశం వచ్చేలాగా అంటే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, ఇప్పుడు ఎంఆర్ఓలు కానీ వీళ్ళు కానీ సామాన్యులు వెళ్తే ఈరోజు పనిచేసే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా పైనుంచి ఒక ఆర్డర్ ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళు మనం పనిచేయకపోతే వాళ్ళు ఆ ఫిర్యాదు బాక్స్లో మన గురించి ఫిర్యాదు చేస్తే పైనుంచి చంద్రబాబు నాయుడు గారే రెస్పాండ్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పనిచేసే పరిస్థితి కూడా ఉంటుంది. పోను ఆ ఫిర్యాదుల బాక్స్లో ఫిర్యాదులు తక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుద్ది. రాబోయే కాలంలో కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కానివ్వండి, తర్వాత ప్రజలకు మంచి జరగడం కూడా ఇందులో ముఖ్యమైన ఉద్దేశం. ఇంకొక పాయింట్ ఉంది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తెలుసుకోవాలని. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక గ్రామంలో 456 ఎకరాల ఒక దేవస్థానం, ఒక దేవుడికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ భూములు కొంతమంది రాజకీయ నాయకులు చేరి భూములు కొట్టేసి ఒక ఎకరా కవులు 10,000-12,000 ఇచ్చుకుంటారు కవులకి, ప్రభుత్వానికి 500-1,000 రూపాయలు కడుతుంటారు. 454 ఎకరాల భూములు. ఆ భూముల్లో కొన్ని రాజకీయ శుద్రశక్తులు చేరి దేవుడి సంపదను కూడా లూటీ చేసేస్తారు. మామూలుగా వాళ్ళే వ్యవసాయం చేయరు, పక్కన వాళ్ళకి కవులకి ఇచ్చేస్తారు. అది ఒక్కొక్క కుటుంబానికి 2.5 ఎకరా చొప్పున ఇచ్చారు ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు. దాని మీద నేను పోరాటం చేస్తుండ, అటువంటివన్నీ బయటికి తీస్తే ప్రభుత్వ ఆదాయం పెరగద్ది కదా అనేది నా యొక్క ఉద్దేశం. వాస్తవికంగా ప్రభుత్వం ఏలంపాట వేసిందనుకో, ఒకరి చేతిలోనే ఉండకుండా అక్కడ రీసెర్చ్ చేసి స్థానిక ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు, దేవాదాయ శాఖ అధికారులు కూడా తప్పుడు రిపోర్ట్, 10,000-12,000 కవులకి వాళ్ళు ఇచ్చుకుంటా, ప్రభుత్వానికేమో 520 రూపాయలు కడతారు. ఇటువంటివన్నీ కంట్రోల్ చేస్తే ఆదాయం పెరగద్ది కదా గవర్నమెంట్కి? ఖచ్చితంగా పెరుగుతుంది. ఇటువంటి వాటి మీద ఖచ్చితమైన వ్యవస్థ అయితే ఉండాలి. వీటికి ప్రభుత్వం కూడా తగు నిర్ణయాలు తీసుకునేలాగా మనం ప్రయత్నాలు చేద్దాం. ప్రభుత్వం దృష్టికి కూడా పోవాలని నేను ఈ పాయింట్లు ఏమనెత్తున్నా. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అంతా అప్పులు తీర్చేటటువంటి ఖనిజ సంపద ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. దాని మీద NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ రీసెర్చ్ చేస్తే, నేను రీసెర్చ్ చేసినాను కాబట్టి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అన్ని అప్పులు తీర్చద్ది. అటువంటి ఖనిజ సంపద ఉదయగిరి భూగర్భంలో ఉంది, దాని మీద ఇమీడియట్గా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల్ని, జియాలజిస్టులను పంపిస్తే అది కొంతమంది స్వార్థపరులైన రాజకీయ నాయకులు స్మగ్లింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ టన్ను మార్కెట్ ధర 7,500 రూపాయలు ప్రజెంట్ మార్కెట్లో, కొన్ని లక్షల టన్నులు ఉంది ఉదయగిరి గర్భంలో. ఆంధ్రప్రదేశ్ అప్పులన్నీ తీరతాయి, ఎవ్వడికడికి పోబడలే. ఒక పరిశోధన బృందాన్ని కానీ పంపిస్తే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జియాలజిస్ట్ అధికారుల్ని ఆ ఖనిజం అంతా అమ్ముకుంటే ప్రభుత్వము అప్పులన్నీ తీరిపోతాయి, అమరావతి నగర నిర్మాణానికి డబ్బులు వస్తాయి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుక్కోవచ్చు, పోలవరం డ్యాము కూడా డబ్బులు ఉన్నాయి. దాని మీద ఏమన్నా పరిశోధన చేసేటటువంటి మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఏమన్నా దృష్టి సారిస్తాడా? పోనీ ఆ ఖనిజం ఏందో మైనింగ్ మంత్రి ఏమన్నా పరిశోధన చేయగలరా అనుకుంటావా? ఇప్పుడు గెలిచిన కాకర్ల సురేష్ అనే బట్టి NRI ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయనకేమన్నా దాని మీద అవగాహన ఉందంటారా? ఖచ్చితంగా ఇది ప్రభుత్వంతో డిస్కస్ చేద్దామండి. ఇది